హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే మేడం. నా పేరు దుర్గండి. దుర్గ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది అనపర్తి అండి. అనపర్తి నుంచి. అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నారు? లేదు, అనపర్తి 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 నుంచి కాల్ చేస్తున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి పాపారావు గారితో. అదేండి, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి. కొంచెం అన్నం అరగకపోతే తలనొప్పి వచ్చేస్తండి. మాసించడం ఫ్రీగా అవసరండి. అందుకే. నమస్కారం అమ్మా. నమస్తే సార్. ఏం పేరు తల్లి నీ పేరు? దుర్గండి. దుర్గ, అనపర్తి, ద్వారపూడి దగ్గర, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి. అవును సార్. ఎంతమ్మా వయస్సు? 42 సంవత్సరాలు. ఏంటమ్మా ఇబ్బంది? విరోచనం సాపిగా పోవట్లేదు. విరోచనం సాపిగా పోవట్లేదండి. ఒకసారి అన్నం అరగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. వామితులు ఏం కావట్లేదు కదమ్మా? ఎప్పుడైనా ఆహారం తిన్నప్పుడు, అరగలేదన్న ప్రక్రియ మనకు అనిపించినప్పుడు చిటికెడు సొంటిపడు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు వచ్చినంత వరకు మరిగిచ్చి కొద్దిగా బెల్లం, పాత బెల్లం, ఈ కెమికలు కలర్లు ఈ దిక్కుమాలిన రంగులు వేసినవి కాకుండా స్వచ్ఛమైన బెల్లాన్ని అందులో వేసుకొని కలుపుకొని ఆస్వాదిస్తూ జాగ్రత్తగా తాగుతూ ఉండండి. అట్లా తాగితే పొట్ట ఉబ్రము, అరగకపోవటము, పుల్లగా వచ్చే తేన్పులు, ఈ ప్రక్రియ అంతా చూసారా ఎంత అద్భుతమైన ఔషధం. సొంటి అనేది చాలా అద్భుతమైన ఔషధం. అట్లా చేయండి. అది చేసుకుంటూ మీరు అన్నంతో పాటు అరటిపళ్ళు తినటం ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోండమ్మా, తినకూడదు. పెరుగన్నం అరటిపండు కలిపి తింటే పులుస్తుంది, ఈ ఇబ్బంది మోసం ప్రక్రియ కూడా పాడవుతుంది. ఇట్లా చేయండి. ఇట్లా చేస్తూను తెల్లవారు లేవగానే మీకు కాలకృత్యాలు తీర్చుకునే ముందు గోరువెచ్చని నీరు, గోరువెచ్చని నీటిలో ఒక 4-5 తులసాకులు వేసి మరిగిచ్చండి. మరిగిచ్చిన నీళ్లు తాగండి. తాగితే పొట్ట శుద్ధి అవుతుంది. మోసన ప్రక్రియ ఇంకా ఫ్రీగా కాలేదనుకుంటే త్రిఫలచూర్ణం ఒకటి ఉందమ్మా, సునాముఖి ఆకని ఒకటి ఉంది, బాగా బలవర్ధకంగా ఉందండి, మోషన్ అసలు పోవట్లేదు అనుకుంటే రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 1/4 చెంచా సునాముకి పొడి తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు అనగా 1/2 లీటర్ నీటిలో వేసి కలిపి 1/2 భాగం మరిగిచ్చి తేనె 1 చెంచాన్నర కలిపి చక్క తాగి హ్యాపీగా పడుకోండి. తెల్లవారేసరికి పొట్టంతా తమలపాకులాగా అయిపోతుంది. వ్యర్థం అనే ప్రక్రియ అస్సలు ఏమాత్రం కూడా ఉండదు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. అదే త్రిఫల అయితే గనక వారంలో 2 సార్లు చేయవచ్చు. దీనితోపాటు చాపీగారిగా ఆహారాలు తీసుకోవాలమ్మా. పండ్లు ఎప్పుడు కూడా ఆహారం మధ్యలో తీసుకోరాదు. ఆహారానికి ముందు తినండి, 1 గంట ఆగాక ఆహారం తినండి, ఆహారం తిన్న తర్వాత 1 గంట ఆగి పళ్ళనే తినండి. ఇట్లా పళ్ళు తింటా ఉంటే మోషన్ ప్రక్రియ అనేది దానికి అదే వస్తుంది. కావలసినంత నీరు, దాహం వేగం చూపిస్తూ ఉంటుంది శరీరం, దాహం దాహం అంటుంది. ఆ దాహాన్ని అతిక్రమించకముందే దాన్ని చంపేకోకుండా దాహం వేసినప్పుడు కావలసినంత నీరు శుభ్రంగా తీసుకోండి. తీసుకునేటప్పుడు కూడా అదే పొద్దుగోక నీరు తీసుకుంటున్నారనుకోమ్మా, గోరువెచ్చని నీటిలో కొద్దిగా 1 చెంచా తేనె వేసి బాగా కలుపుకొని తేనె కలిపిన నీరుని తేనేరు అంటారు. అట్లా తాగితే జీర్ణ ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. అరగలేని పదార్థం ఏదైనా ఉంటే కనుక చాలా అద్భుతంగా అరుగుతుంది. మోసన ప్రక్రియ కూడా ఫ్రీగా ఉంటుంది. మోసన కాలేదు, ఆహారం తినొద్దు, ద్రవాలతోనే మాత్రమే కడుపు నింపండి. ఎట్లాంటి రోగం రావడానికి ఛాన్స్ లేదు. చాలా అద్భుతంగా జీవిస్తారు. ఈ ప్రక్రియలు కాస్త ఆచరించండమ్మా. శుభం.